Telangana lo dhaniyam konugolu pai Kendra nirnayamto vanakalam pantaku tantalu tappela levu. Ippatike nilvalu perukupovadamto yen cheyalo teliyani paristhiti nelakondi. Kendram teesukokapovadamto raithulu avasthalu padutunnaru. Yasangilo pandina dhaniyam akala varshalato tadichipovadamto rangu martondi. Nilva saukaryam takkuvaga undatam samasyaga marindani adhikara vargalu telipayi. Yasangilo raithulu varisagu cheyavaddani Telangana maromaru spashtam chesindi. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యాసంగిపైనే కాదు వానాకాలం పంటపైన ప్రభావం చూపుతోంది. కొన్నేళ్లుగా వానాకాలంలోనూ సరాసరిన 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని ఎఫ్సీఐ సేకరించేది. అయితే గత యాసంగిలో వచ్చిన ఉప్పుడు బియ్యమే పూర్తిగా తీసుకోకపోవడం సహా వచ్చే యాసంగి నుంచి అసలు తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేయడంతో ఆ ప్రభావం వానాకాలం ధాన్యంపైన పడింది. 2018-19 నుంచి ఏటా వానాకాలంలో 5 నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం కేంద్రం తీసుకుంటూ ఉండగా ధాన్యం తడిసినా నేరుగా మిల్లులకు తరలించేవారు. కానీ ఈ ఏడాది అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లు తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉండటంతో పండిన ధాన్యాన్ని ఎక్కడ దాచాలో తెలియని పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తడిసి రంగుమారిన ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. నిల్వ సౌకర్యం తక్కువగా ఉండటం సమస్యగా మారిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నట్టు సమాచారం. ఇందులో 19 లక్షల మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యం కాగా 14 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ బియ్యం ఉన్నట్టు తెలిసింది. ఆ బియ్యాన్ని ఎఫ్సీఐ ఇతర రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా మళ్లించాల్సి ఉండగా రైల్వే నుంచి సమస్యలు ఎదురుతున్నాయి. ఇటీవల బీహార్కు తరలించేందుకు ఎఫ్సీఐ ప్రయత్నించగా రైల్వే శాఖ వ్యాగన్లు కేటాయించలేదు. ఉన్న బియ్యం తరలించకపోవడంతో ప్రస్తుతం మిల్లింగ్ చేసే బియ్యం ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యాసంగిలో రైతులు వరిసాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. విత్తన కంపెనీలు మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునేవారు సొంత బాధ్యతపై వరిసాగు చేసుకోవచ్చని తెలిపింది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు సంబంధిత అంశాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్, జిల్లా వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలన్న ఆయన అలా రావడం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని గుర్తు చేశారు. వానాకాలంలో కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం తెలిపిందని చెప్పారు. ధాన్యాన్ని బియ్యంగా మార్చే మిల్లింగ్ ప్రక్రియ వేగవంతమయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సోమేష్ కుమార్ తెలిపారు. ఎప్పటికప్పుడు బియ్యంగా మార్చి పంపిస్తేనే కొనుగోళ్లకు సరిపడినంత స్థలం ఉంటుందని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు.